ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి అతిశీకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వటం జరిగింది. యెల్లో బుక్ నిబంధనల ప్రకారం కేంద్ర హోంశాఖ ఆమెకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ప్రకటించడం జరిగింది. దీంట్లో 6 పిఎస్ఓలతో సహా మొత్తం 22 మంది సెక్యూరిటీని ఇస్తారు. పైలట్ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మొత్తం ఆమెకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే అతిశీ క్యాబినెట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. 1 అక్టోబర్ నుంచి అసంఘటిత కార్మికులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. నైపుణ్యం లేనటువంటి కార్మికులకు 18,000, మధ్యస్థంగా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్లకు 19,000, అలాగే పూర్తి స్థాయి నైపుణ్యం కలిగినటువంటి కార్మికులకు 20,000 రూపాయల వేతనం ఉండేలాగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.